49 అంటే సంతానం, 49 అంటే సంతోషం, 50% ఆఫ్ ఆన్ IVF. జనసేనలో ఉన్నాను నేను, యాక్టివ్ కార్యకర్తగా ఉన్నా నేను అని మీరు అంటున్నారు కదా, మరి జనసేన నుంచి ఏమన్నా ఈసారి పోటీ చేయాలనుకుంటున్నారా? నాకు బాగా వైజాగ్ లో చుట్టాలు ఉన్నారు. చోడవరం నియోజకవర్గంలో చాలా మంది మా ఇంటి పేరు వాళ్ళు ఉన్నారు. బలరెడ్డి బలరెడ్డి సత్యారావు గారు గారే ఇదివరకు కాంగ్రెస్ లో ఉన్నారు, ఎమ్మెల్యేలు చేశారు, మన మినిస్టర్ చేశారు. ఆయన మా తాతగారు వరుస అవుతారు. మా వాళ్ళే అది చిన్న కాన్స్టిట్యున్సీ, మా వాళ్ళే 44,000 మంది ఉన్నారండి. అక్కడ నన్ను బ్రహ్మాండంగా స్వాగతిస్తారు. చోడవరం నుంచి పోటీ, చోడవరం నుంచి ఇప్పుడు దేవుడు శాసిస్తే ఇంద్రుడు ఆదిస్తే అంటారు చూస్తారా, ఆదేశిస్తా అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళదు అన్న నిలబడి అన్నాడు అనుకోండి, వెళ్ళిపోయి చోడవరం నిలబడతాను. సార్ 175 నియోజకవర్గాల్లో ఎక్కడైనా నా నా స్వశక్తి మీద నేను జనసేన సిద్ధాంతాలు చెప్తూ నేను వెళ్ళి సినిమా వాడు కాబట్టి నేను 4 గంటలు లేపుతాను. అదో వరం మాకు సినిమాకి, 5 గంటలు లేపుతారు, దూసుకెళ్తాం నిద్ర నిప్పులు లేకుండా. సార్ పృథ్వీ గారికి ఏ సినిమా టర్నింగ్ పాయింట్ అంటారు, మంచి గుర్తింపునిచ్చిన సినిమా? లౌక్యం. లౌక్యం సినిమా? ఆ లౌక్యం లేదు నా డుంబు ఆరడుగు ఆటం బాంబు అంతే అండి. ఇప్పుడు నా నన్ను కదిపిస్తే సేంద్రీయలు తుట్ట తేనె పట్టి మీద రాయేసారనుకోండి మొత్తం అందరినీ కొడుతుంది అంతే. అయితే ఇప్పుడు లౌక్యం సినిమాలో లౌక్యం రిస్క్ ఇప్పుడు జనసేనకు వెళ్తున్నారు కదా, జనసేన మీకు రాజకీయంగా టర్నింగ్ పాయింట్ అంటారా? జనసేన నాకు లైఫ్ సెటిల్మెంట్ అండి అంతే. నేను పవన్ కళ్యాణ్ గారు అనుకుని వీడు ఎంత సర్వీస్ చేసినట్టు వీడిని ఇంత బాధ పెట్టారు, వీడు నిజాయితీగా నిలబడతాడు అని అంటే రాపాక వరప్రసాద్ లాంటి వాడుగా సీట్ ఇస్తే నేనెంత అండి, నాకెందుకు ఎవరు అంతేనంటారా? ఆడి ఇచ్చారు తల్లిపాలు రొమ్ము గుద్ది ఆడు పోయాడట్టు. ఈసారి అతను లేదు కదా, మాకు ఫస్ట్ వచ్చే సీటు రాజోల సీటే ఇచ్చారనుకోండి, నేను అసెంబ్లీలోకి వెళ్తా నేను మాట్లాడతా ఇవన్నీ. ఇప్పుడు మీకు ఇంకోటి తెలుసా, పాత మంత్రులు ఎక్కడున్నారో తెలియదు, ఇప్పుడు కొత్తగా ఉన్న మంత్రులు ఏదో ఉనికి కాపాడుకోవడం గట్టిగా రావడం. సార్ వైసీపీలో ఉన్నప్పుడు వెనక నుంచి పట్టుకున్నారు, జనసేన లేకపోతే ముందు నుంచి పట్టుకుంటారా ఇంకేమో కదా. ఇప్పుడు ఇప్పుడు ఎవడైతే కామెంట్ చేశాడో వాళ్ళ తాలూకా వాళ్ళని ఎవరినైనా తీసుకురమ్మని నేను ముందు నుంచి పట్టుకుంటా, ఇది నా ఛాలెంజ్. నీకెందుకు రా దొరద. ఇంకోటి అన్న ఒక సుప్రీంకోర్టులో పనిచేసిన లాయర్స్ నా కేబీఆర్ పార్క్ వాకింగ్ వస్తుంటారు, వాళ్ళు ఏమన్నారు తెలుసండి, ఇప్పుడు నీ ఆడియో ఇంకొక ఆడియో ఆ రెండు వితౌట్ పర్మిషన్ బయట పెడితే దాని మీద పెద్ద టెలిగ్రాఫిక్ యాక్ట్ అని ఉంటుంది, తీసుకెళ్ళి లోపల దొబ్బుతారు మొత్తం ప్రైవసీ. ఇప్పుడు సరే మా వాడే మాట్లాడాడే అనుకుందాం, అది మీరు ఎందుకు ఇలాగ ఇది చేశారు? ఇప్పుడు 10 రోజులు అండి, 10 రోజులు మొత్తం అన్ని ఛానల్స్లో పృథ్వీరాజు గారు ఒరే నువ్వు ఇప్పుడు ట్రోలర్స్ కూడా నేను చెప్తా, ఇప్పుడు ముందు నుంచి పట్టుకున్నారు వెనక నుంచి పట్టుకున్నారు అంటే పట్టుకున్నాను లేదో నాకు తెలుసురా, నా ఆత్మకు తెలుసు, మీరు చూసారా లేదు కదా, మీరు ఎవరినైనా తీసుకురండి ముందు నుంచి పట్టుకుంటాను నేను. మాకు కుటుంబం ఉంటుంది కదండి, ఈనా కొడుకులకే కుటుంబాలు, మాకు లేవా కుటుంబాలు? మాకు కుటుంబాలు ఉంటాయి కదా, కుటుంబాల్లో మా వాళ్ళు ఎంత బాధపడతారు? ఖచ్చితంగా వీళ్ళకు ఒక న్యాయం, ఎదరోడికి ఒక న్యాయమా? వేణుస్వామి అన్నాడు మొన్న, ఆయన జ్యోతిష పితామహ వేణుస్వామి, పాపం నా పేరు పెడితే మళ్ళీ నేనేమైనా అనుకుంటానని చెప్పి ఎస్యూబీసీ చైర్మన్ని ఏదో గాల్లో వచ్చిన ఆడియోని పట్టుకుని ఇది చేశారు, ముందు నుంచి జిప్పు తీసినోడు నేను పట్టించుకోలేదు, అరగంట గంట ఉన్నోడిని ఏం పట్టించుకోలేదు, ఆయన ఇలా ఇలా డ్యాన్స్లు వేస్తున్నాడు లంబాడోళ్ళతోటి, మళ్ళీ లంబాడి అంటే మళ్ళీ అదొక ఇది అవుద్దాము, ఆ లంబాడి తండతోటి తండా ఏదో ప్రోగ్రామ్ పెట్టి డ్యాన్స్ చేస్తున్నాడు, ఆయనేమో ఒక అరగంట. మేము సినిమాల్లో ఆడుతున్నాం ఇవన్నీ సుగుణా ఒక అరగంట, ఏ సినిమాల్లోనే వాడతాం మొత్తం మీద చోడవరం ఫిక్స్ జనసేన. మేము ఇప్పుడు ధమ్కిలో పెట్టామండి డైలాగ్, మా బావ రావు రమేష్ పారిపోతుంటాడు, పారిపోతుంటే బ్యాంకాంగ్లో పారిపోతుంటే ఏం చేయాలి గబక్కని, నేను పరిగెట్టుకు వచ్చి బావా నీళ్ళ గట్టి పట్టుకున్నా, ఏ వదిలి వదిలి అంటే బావా నా రికెట్లు పోయి బ్రేక్ చేస్తున్నట్టు ఉన్నావు. అలాగా మేము వీళ్ళు వీళ్ళు ఏం చేసినా కూడా ఇప్పుడు ఒక మంచివాడిని వదులుకున్నారు, మీ కర్మ అది. ఎవరు ఒక్కొక్కడు నీతులు రాస్తాడు కామెంట్లో, నీతులు రాసి ఏదవాళ్ళు చాలామంది ఉన్నారు చాలా గొప్ప అని, వాళ్ళందరికీ చెంప పెట్టు చెప్పు దెబ్బ రెండు పడితే 2024. వారాహి ఎప్పుడు వస్తుంది రోడ్డు మీదకి? వారాహి ఇప్పుడు మొన్న ఊరికి వారాహి అమ్మ ఆశీస్సులతోటి సమర శంకారావం పూరించి బయలుదేరింది, బయలుదేరితేనే 10 లక్షల మంది జనం అండి. అసలు మామూలుగా రెగ్యులర్గా రోడ్డు మీదకి ఎన్నికల ప్రచారానికి వచ్చిందంటుకోండి ఇంకా ఏపీలో అనుమతి లేదు కదా కలర్, ఆడ ఉడండి అమ్మ అనుమతి లేదంటే ఆ కలర్ అది కాదే కాదని చెప్పి ఎప్పుడో కొట్టవతలు పడేశారు. ఈ పిచ్చబాగుళ్ళు ఇవన్నీ, ఒకడేమో పవన్ కళ్యాణ్ తోటి నాతోటి ఫోటో దిగాను అంటాడు, ఇప్పుడు ఏం మాట్లాడుతుంటే ఇప్పుడు ఈయన ఉన్నాడు వెల్లంపల్లి శ్రీనివాస్, బీజేపీలో ఉన్నప్పుడు గన్నవరంలో నేను కూడా ఉన్నా రోజు, హెలికాప్టర్ పవన్ కళ్యాణ్ అయితే పరిగెట్టుకెళ్ళి ఒక ఫోటో సార్, ఫోటో సార్, ఫోటో సార్, ఫోటో సార్, ఇది చరిత్ర.
అసలు ఒకటి ఆలోచించండి, అనకాపల్లి బెల్లం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఫోటో దిగటం ఏంటండి? ఏముండవండి, వారాహి రోడ్డు మీద రావడానికి ఎలక్షన్ ఎన్నికల సమర సంకారం పూర్తి అవుతుంది, అది మిలిటరీ కలర్ కాదని చెప్పి వాళ్ళే ఆర్టీఓ వాళ్ళే కొట్టేవుతారు. జనసేన ఈసారి రెండెంకల సీట్లను నమోదు చేసుకుంటుందా? ఈజీగా గెలుస్తుందండి. రెండెంకలేంటి మీరు చూడండి ఏ రకంగా ఉంటుందో. అసలు బీజేపీ ఫస్ట్ పార్లమెంట్లో వచ్చినప్పుడు ఒక ఎంపీ తోటి వచ్చారు వాళ్ళు, ఇద్దరు ఎంపీలతో. తర్వాత ఇప్పుడు రెండోసారి రాజ్యాధికారం, రేపు మూడోసారి వాళ్ళే మళ్ళీ ఖచ్చితంగా బ్రహ్మాండంగా అండి. ఓకే, ఈసారి 2024 అసెంబ్లీలో పృథ్వీ గారిని చూడొచ్చా? మా నాయకుడు ఆదేశిస్తే నేను ఫైల్ పట్టుకుని వెళ్తుండే. ఎక్కడ సార్ అంటే నేను పార్లమెంట్కి వెళ్ళలేదు, అసెంబ్లీకి వెళ్ళాలి కొంచెం. ఎవరైనా ఏదైనా మాట్లాడారనుకోండి, మీరు కూర్చోండి పృథ్వీరాజ్ గారు అండి, ఏ ఉండవే ఈ చిల్లర మాట్లాడే స్పీకర్గా మీరందరూ మొత్తం ఇలా కాదురా, రాష్ట్రాన్ని నాశనం చేశారు మీరంతా, సమస్యల మీద మాట్లాడండిరా, ఊరికనే నాయకుడు మెప్పు కోసం మాట్లాడకూడదురా అని గట్టిగా మాట్లాడతాం. మా తాడేపల్లి గూడెంలో చిన్నప్పుడు మేము తప్పిపోయాం అనుకుందాం, ఒక 6 ఏళ్ళ కుర్రాడు, ఇప్పటికీ అలాగే ఉందండి ఊరు. అంతేనా? పెద్దగా ఎత్తుకుంటూ వచ్చేస్తారు, ఇదే మా ఇల్లు అని. ఓకే, అది చరిత్ర. ఇలా డిప్యూటీ సీఎం ఇలాంతా ఉన్న చరిత్ర అది. ఓకే, మేము మోటివేట్ చేస్తాం సార్ పబ్లిక్. ఏదండి కొట్టు సత్యనారాయణ, తాడేపల్లి కూడా మీ సొంతూరు కదా? సొంతూరు. మరి అక్కడ నుంచి కాకుండా ఎందుకు మీరు చోడవరం కోరుకుంటున్నారు? తాడేపల్లి గూడెంలో నాగన్నా ముందు జనసేనలో స్ట్రాంగెస్ట్ లీడర్, ఇది వరకు మున్సిపల్ చైర్మన్. ఓకే ఓకే ఓకే. అతను ఇంకా పవర్ ఉండగానే 2 ఏళ్ళ ముందుగానే అతను పార్టీలోకి వచ్చాడు, నేరవలో ఓడిపెడతాను. బొలిశెట్టి శ్రీనివాస్ అని మా క్లాస్మేట్ సీనియర్. ఓకే ఓకే. ఇప్పుడు జనసేనలో నేరలో పోయిన వాళ్ళకి ఇంకొకళ్ళకి బూతులు మాట్లాడుతుంటాడు కదా బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఏమండి బూతులు మాట్లాడిన వాడు ఎవడున్నాడండి స్వచ్ఛంగా చెప్పండి? బూతులు అంటున్నారు, బూతు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? వీళ్ళు కొడాల నాన్నగారు కానీ రోజమ్మ గారు కానీ వీళ్ళంతా బూతులు కాకుండా స్వచ్ఛమైన తెలుగు మాట్లాడుతున్నారా చెప్పండి? ఒకటి వీళ్ళు మాట్లాడేది పేరు నాన్నగారు, వీళ్ళు మాట్లాడేది ఏంటి? అసలు మీకు ఇచ్చిన ట్రాన్స్పోర్ట్లో అసలు ఎన్ని బస్సులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో? ఖండం ఎన్నయ్యని ఏసీ బస్సులు ఏంటి, నాన్ ఏసీ బస్సులు ఏంటి, ఎక్కడ పల్లె వెలుగు ఎక్కడ అవుతున్నాయి, ఎంత దీని మీద పెట్టుబడి అవుతుంది, టికెట్ రేట్లు పెంచితే ఎలాగా, టికెట్ల రేట్లు బ్యాలెన్స్ చేస్తే ఎలాగా, మనం యాడ్లు ఎలా సంపాదించి, దీని మీద ఉందండి శ్రద్ధ. పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు చేస్తుంది, నీకు ఎందుకురా దొరద? నీ ఇంట్లో వాళ్ళని ఎవరిని చేసుకోలేదుగా, 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, వాళ్ళు టైం బాగాలేక వాళ్ళు విడిపోయారు. స్త్రీ ప్రభుత్వం మాది అన్నప్పుడు ఆ విడిపోయిన వేరే కాపురం చేసుకుంటున్న ఆడవాళ్ళని పద్దాక మీరు ఇలా టీవీల్లో పెట్టి మాట్లాడుతుంటే వాళ్ళ కుటుంబాల్లో ఎంత మైనస్ పాయింట్ వెళ్తుందండి? వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళు వాళ్ళే కుటుంబాలే కదా. మరి ఈ రాజకీయాలు ఉండవండి. ఓవరాల్గా బందర్ సభ గురించి మీ కామెంట్ ఏంటి? అద్భుతం అండి. శ్రీకృష్ణుడు కురుక్షేత్రం మొదలు పెట్టేటప్పుడు సంధించిన ఆయన భీష్ముడి మీద నమస్కారం పెట్టు అని అనగానే అర్జునుడు, ఇప్పుడే చూసి వచ్చాను నేను, అర్జునుడు నమస్కార బాణం వేస్తాడు, అలాగే వదిలేడు నమస్కార బాణం ఒకటి. ఉందరా మీకు త్వరలో దగ్గరలోనే ఉంది మీకు. బీజేపీతో కటిఫ్ అయితే అట్లా మాట్లాడారు కదా బీజేపీ? ఒకటేనండి, బీజేపీ కూడా చాలా బాధ్యతగా ఎదురు చూస్తుంది. ఏంటి వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి, ఇలా ఉంది ఇలా ఉంది, సరే వాళ్ళు సరైన సమయంలో మంచి నిర్ణయం తీసుకుంటారు. 2014 రిపీట్ అవుద్ది అక్కడ, హిస్టరీ రిపీట్స్. చూసారు నేను అడుగు పెట్టనంత వరకే వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అంటాడు బాలయ్య, సేమ్ అదే జరుగుద్ది. అంటే 2024 బీజేపీ జనసేన టీడీపీ పొత్తు ఉంటుందా? ముగ్గురు ఉంటారండి. ఇప్పుడు మనం ఎన్నిసార్లు వెళ్ళిపోయి వెంకటేశ్వర స్వామి బొమ్మలు పట్టుకెళ్తే అక్కడ తీసుకుంటారు, ఎన్ని పక్కన పెడతారు అవి. బీజేపీతో బీజేపీ జనసేన టీడీపీ పొత్తు ఖాయమంటారు? డెఫినెట్గా జరుగుతుందండి అది. డెఫినెట్గా ఇప్పుడు ఉన్నాడండి. ఇప్పుడు పొత్తుల్లో జనసేన నుంచి మీరు ఉంటారు బరిలో? ఒకటే సార్, పృథ్వీరాజ్ అనేవాడు నాకు ఆయనకి ఏదో గొడవ అయిందండి, ఇప్పుడు నేను ఆయనతో మాట్లాడలేనండి, నేను అనవసరంగా ఏదో తిట్టానండి అంటే, ఏ మన అందరం కలిసి పెద్ద చిరంజీవి గారి సినిమాలో యాక్ట్ చేస్తున్నాం, అలా అంటే అలాగా రా నువ్వు కలిసి భయ్ కాపీ తీసుకోండి చేయకండి, అంతే జరుగుద్ది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఎవరు ఉండరు. వీళ్ళకి ఎందుకు చెప్పాలంటే పొత్తుల గురించి చెప్పండి, సింహం సింగిల్గా వస్తుంది అంటే రోజా గారు, సింహం సింగిల్గా వస్తే ఆడు తెలియదు అనుకుంటా, సింహం సింగిల్గా వస్తే పరిగెడతారు జనం అంతా. జూలో ఎవరైనా ఉంటే ఆఫీసర్లు పట్టుకెళ్ళిపోతారు లోపలికి. ఇది ఏదో మాట్లాడాలి సింహాలతోటి. ఇది మహేష్ బాబు అన్నాడు కదా, సింహాలతోటి పులువులతోటి ఎలకలతోటి కంపేర్ చేస్తే ఎదవకామ ఎలపరం వచ్చేస్తుంది అని అంటాడు ఓ సినిమాలో. అలాగే కంపారిజన్లు ఏంటండి సింహాలు గింహాలు ఇవన్నీ ఎందుకు మనకి? స్వచ్ఛమైన ప్రజా పరిపాలన ఎవరు ఇస్తారో వాడే నాయకుడు అండి. జనసేన అనే విషయం అలా పెడితే అంటే వారాహి విషయం పెడితే నారా లోకేష్ గారు పాదయాత్ర ఇప్పుడు అనంతపురం జిల్లా యువగలం యువగలం దాని మీద మీ కామెంట్ ఏంటి? బ్రహ్మాండంగా చేస్తున్నాడు అండి.
నారా లోకేష్ గారిని నానా రకాలుగా మాట్లాడారు, అది అన్నారు, ఇది అన్నారు, ఇది అన్నారు, అది అన్నారు. అద్భుతంగా చేస్తాడు అతను. అందుకు సార్ ఇప్పుడు మనం చేసింది గొప్ప అనుకుంటే ఎలాగా? తప్పు, అది ఒక చెయ్యి ఇటు చూపిస్తే మూడు మనకు చూపిస్తున్నాయి. అది తెలుసుకోవాలి ముందు. బ్రహ్మరథం పడుతున్నారు ఎక్కడికి వెళ్ళి, ఒక జిల్లా దాటితే ఇంకో జిల్లాలో అద్భుతమైన స్పందన ఉంటుంది. అనంతపూర్లో బ్రహ్మాండమైన ఇది. ఈసారి జేసీ దివాకర్ రెడ్డి గారు మరలా అగైన్ ఈ విల్ బికమ్ ఎంపీ. వాళ్ళు లేకపోతే వాళ్ళ అబ్బాయి నిలబడిన వాళ్ళ అబ్బాయి ఎంపీ అవుతాడు. బ్రహ్మాండంగా ఉంది ఈసారి. మా బాలయ్య హ్యాట్రిక్ ఎమ్మెల్యే, ఖచ్చితంగా మా బాలయ్య హ్యాట్రిక్ ఎమ్మెల్యే అవుతాడు. లేదు, హిందూపూర్ ఎంపీగా ఈసారి పార్లమెంట్కి వెళ్ళాలన్నా హిందూపూర్ ఎంపీ నుంచి బ్రహ్మాండం గెలుస్తారు. హ్యాట్రిక్ గారు జీవితకాలం ఆయన ఎమ్మెల్యే అక్కడ. ఇప్పుడు ప్రస్తుతం గ్రాడ్యుయేట్ పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి 3-3 టీడీపీ కైవసం చేసుకుంది ఎమ్మెల్సీలను. దాని గురించి మీ కామెంట్ ఏంటి? ఎందుకంటే పట్టభద్రులు అంటే బాగా చదువుకుని ఎటు వెళ్తున్నాం మనం, ఏంటి ఎటు వెళ్తుంది సొసైటీ, ఏంటి మనం సమాజం మీద ఒక ఇది ఉండాలి, బాధ్యత ఉండాలి, ప్రజల్ని మోటివేట్ చేయాలనే వచ్చిన తీర్పేనండి అది. ఈ ప్రభావం అనేది 2024 ఎన్నికలపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందంటారా సార్? ఇంక ఉంటుంది లేదనేది కాదండి. ఇప్పుడు చంద్రబాబు గారికి ఇన్ని ఇచ్చేసారు చెప్పాగా మీకు, పవన్ కళ్యాణ్ గారికి ఇన్ని ఇచ్చేస్తారు. ఏ రెండు కలిస్తేనే అధికారం. ఇప్పుడు ఈ ఇద్దరు కలుస్తారు కానీ ఆయన కలవడు కదా. ఆయన ఏదో చెల్లి పథకం అక్క పథకం ఏదో చీర బోరాయన ఏదో పెట్టాడు, ఏదో పాపం పెట్టాడులే అని చెప్పి ఏదో ఆయనకి ఏదో కొంచెం ఇస్తారు, ఇక్కడ ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం సమానంగా ముగ్గురికి పంచుతారు. ఈ ఇద్దరు కలుస్తారు, కలవాలి రాష్ట్ర భవిష్యత్తు. ముగ్గురు కలుస్తారన్నారు కదా ఇక్కడ, ముగ్గురు ఎలా కలుస్తారండి? బీజేపీ అదే వాళ్ళుంటే వాళ్ళు దీంట్లో ముగ్గురు ఎలా కలుస్తారు? బీజేపీ కలవకుండా టీడీపీ జనసేన కలిస్తే అధిష్టానం నిర్ణయించాలండి అది. ఇద్దరు కలిసి అధికారంలోకి వస్తారా? ఇప్పుడు వీళ్ళు ముగ్గురు లైన్లోకి వస్తారు సార్. ఇప్పుడు అంత మిత్రులు అంత గుణపాలు పెట్టి పొడుచుకున్న వాళ్ళు ఎవరు లేరు. మామూలుగా అందరితోటి మాట్లాడతారు. ఒక రకంగా అలాగా శత్రుత్వం పెంచుకునే నాయకులు బీజేపీలో అసలు లేరు. ఓకే, అదే టైం బీయింగ్ ఇప్పుడు నేను ఉన్నాను సార్. వచ్చి నేను ఓపెన్గా మాట్లాడాను, నేను ఏదైనా తప్పు ఎలక్షన్లో మాట్లాడుంటే నన్ను క్షమించండి ఇది అని చెప్పాం మనం అని చెప్పి. ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళు అలాగే మాట్లాడతారు. ఏంటి టీవీలో ఒక వీడియో చేశారు మీరు బాగా ఇన్సర్ట్ చేసుకొని రంగులు పూసుకొని, దోపిడీ రాజ్యం దొంగ ప్రభుత్వం అనేసి. దాకా ముందు చిరంజీవి గారు వినిపించారండి నాకు ఉంతు మండవీడి దొంగలు. అవునండి, నేను ఒక షోకి యాంకరింగ్ చేస్తూ చిన్న చిన్న బిట్లు వదులుతుంటాను అప్పుడప్పుడు. ఇంకోటి కూడా వదిలేమండి, ఈశాన్యంలో దేవుడు ఉండాలి, ఇంటి ముందు తులసికోట ఉండాలి, ఆగ్నేయంలో అగ్ని ఉండాలి, పవన్ కళ్యాణ్ విమర్శించాలంటే అర్హత ఉండాలిరా. ఓకే, 25 కేజీల బియ్యం కోసం అరువులు తాచట్లేదు మేము, 25 కేజీల రాష్ట్ర జీవితం కోసం ఎదురు చూస్తున్నాం. ఇదే అండి జనాలు చెప్పే మాట. ఇప్పుడు 30 సంవత్సరాలు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా. ఏం భవిష్యత్తు అండి, ఏమిస్తారు భవిష్యత్తు? ఇది దానికి గుండు కొట్టేయటమే ఋషికొండకి. ఎక్కడికక్కడే మొత్తం వెళ్ళిపోయినండి మొత్తం. ఈ రోజున అన్నప్రసాదం అనే తిరుమలలో మేము ఎప్పుడైనా సరే తిరుమల లడ్డు మనం బస్సుల్లో కానీ మీరు కూడా తెచ్చుకుని ఉంటారు దర్శనం అయ్యి, అంటే ట్రైన్లో కానీ ఎప్పుడైనా దాంట్లో బస్సుల్లో కానీ ఎక్కడైనా పెడితే మన స్మెల్ వచ్చి. అవునండి, మంచి తిరుపతి లడ్డు. అవునండి, అటువంటి తిరుపతి లడ్డు లేదు. ఒకలాదేవి అమ్మవారు వెంకటేశ్వర స్వామి అమ్మ ఎదురుగుండా వంటశాల ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఊరిని అలా నిలబడి అలా చూస్తేనే నేతి గుమ్మగుమ్మలు ఉండేవి. అన్నప్రసాదం అన్న అక్కడికి వెళ్ళి చూస్తే అంతా రేషన్ బియ్యం ఉండేది, ఏమి లేవు. ఓకే, మరి ఇంకా పాట పాడకండి, ఇంకేం పాట పాడతాం మేము చెప్పండి. రాజకీయంగా మిమ్మల్ని అభిమానించే వారికి, సినిమా పరంగా మిమ్మల్ని అభిమానించే వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? రాజకీయంగా నన్ను అభిమానించే వారికి, వాళ్ళు వద్దన్నారు కాబట్టి రాజకీయంగా నన్ను అభిమానించే నాయకులకి, కార్యకర్తలకి, అలాగే సినిమా ప్రేక్షకులందరికీ నేను ఓపెన్గా ఉంటానండి ఎప్పుడు. దానివల్ల నాకు వెనకాల లాస్ అయినా నేను మాట్లాడే మాటలు కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడితే లాస్ అనుకుంటే ఆ లాస్లోంచి మళ్ళీ రికవర్ అవ్వటమే కిక్కు. ఓకే, నేను దాని గురించి మాట్లాడను. ఎదవో డబ్బుల కోసం వెళ్ళి రాజకీయం చేసే నీచమైన లండాకోర రాజకీయం కాదు నాది, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను. మీకు ఇష్టమైతే ఆదరించండి, అభిమానించండి, కానీ నన్ను అభిమానించే రాజకీయ నాయకులు, కార్యకర్తలు, సినిమా ప్రేక్షకులు, సినిమా వాళ్ళందరూ ఎస్ రైట్, పవన్ కళ్యాణ్ గారితో పాటు ఉంటాం. ఓకే, మెగా కాంపౌండ్ ఇస్ ఫైనల్. అంతే అంతేనండి ఫైనల్. ఇంకా అసలు లేదు, నో సెకండ్ థాట్, నో సెకండ్ థాట్. ఓకే, థ్యాంక్ యూ అండి. మీ నిర్ణయం ప్రకారం మీరు ఎక్కడో ఒక చాట పదిలంగా బాగుండాలని కోరుకుంటున్నారు. 2024లో మీరు అసెంబ్లీలో అధ్యక్ష అంటూ లేచి నిలబడ్డాన్ని మేము చూడాలని కోరుకుంటున్నామండి. అంతవరకు సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ పృథ్వీ గారు. థ్యాంక్ యూ.